హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎంతో రుచికరమైన కస్టర్డ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికోసం అనేసి మీరు ఎటువంటి ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేను వచ్చేసి గ్రేప్స్, యాపిల్, పోమోగ్రెనేట్ అదేనండి దానిమ్మ, అలాగే కస్టర్డ్, జామకాయని తీసుకున్నాను. మీరు ఇక్కడ కివీ తీసుకోవచ్చు, సపోటా తీసుకోవచ్చు, మ్యాంగో తీసుకోవచ్చు, ఇంకా చాలా రకాల ఫ్రూట్స్ అనేటటువంటివి మనకి అవైలబుల్ ఉంటాయి కదా, డ్రాగన్ ఫ్రూట్ అని. ఇలాగ రకరకాల ఫ్రూట్స్ మీరు ఏవి ఇష్టపడితే అవన్నీ తీసుకోవచ్చు అన్నమాట. ఈవెన్ పప్పాయ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను రెడ్ ప్యాకెట్ ఫుల్ క్రీమ్ పాలు ఉంటాయి కదా, అవి తీసుకున్నాను. హాఫ్ లీటర్ మిల్క్ వేడి చేస్తున్నాను, బట్ హాఫ్ లీటర్ యూజ్ చేయను. ఎన్ని యూజ్ చేస్తాను అంటే ఒక చిన్న పావు లీటర్ అయితే సరిపోతాయన్నమాట. దాని తర్వాత మనకి కస్టర్డ్ పౌడర్ అనేది ఎనీ సూపర్ మార్కెట్స్లో, ఎనీ షాప్స్లో దొరుకుతుంది. ఇది వచ్చేసి 35 రూపీస్ ఎంతో ఉంటుంది. ఇది వచ్చేసి ఇలా ప్యాకింగ్ వచ్చేసి ఇలా ఉంటుంది, అండ్ లోపల వచ్చేసి ఎల్లో కలర్లో ఉంటుంది అన్నమాట. ఈ కస్టర్డ్ పౌడర్ వేయడం వల్ల పాలు అనేవి థిక్గా అవుతాయి. అండ్ నేను ఇక్కడ ఈ కస్టర్డ్ పౌడర్ని కూడా ఎక్కువగా యూజ్ చేయట్లేదు. దీంట్లో ఇంకో మేజర్ థింగ్ ఏంటంటే నేను షుగర్ లేకుండా ఈ కస్టర్డ్ని ప్రిపేర్ చేస్తున్నానండి. ఓన్లీ ఫ్రూట్స్లో ఉండే స్వీట్నెస్తోనే ఈ కస్టర్డ్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇక్కడ 1 ఫుల్ స్పూన్ ఆఫ్ కస్టర్డ్ని చల్ల పాలల్లో, అంటే లేదంటే కాచి చల్లార్చిన పాలైనా సరే చల్లగా ఉన్న పాలల్లో కానీ లేదంటే నీళ్ళల్లో కానీ కలుపుకొని, ఉండ లేకుండా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. మనం ఇప్పుడు ఏవైతే ఫ్రూట్స్ అనేటటువంటివి కట్ చేసి పక్కన పెట్టుకున్నామో అవి మీరు ఎందులో ప్రిపేర్ పాలు కాచిన దాంట్లోనే వేసేసుకోవాలి అనుకుంటే సరే, నేను అందులో వేయాలనుకోవట్లేదు అనమాట, వేరే గిన్నెలో ప్రిపేర్ చేద్దామనుకుంటున్నాను. సో ఆ గిన్నెలోకి ఫ్రూట్స్ అనేటటువంటివన్నీ కూడా తీసుకుంటాను. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా మనకి నచ్చిన వేసుకోవచ్చు. బాదం, పిస్తా, అంజీర్, ఖర్జూర్, ఇలాగా అన్ని రకాల ఫ్రూట్స్ వేసుకోవచ్చు. సో నేను ఇది బాగా సన్నగా తరిగేసాను అన్నమాట. తరిగేసిన తర్వాత ఇందులోనే మీరు ఎండు ఖర్జూరం అంటారు కదా, అది కూడా వేసుకోవచ్చు, లేదంటే డేట్స్ కూడా వేసుకోవచ్చు. మీ ఇష్టానుసారంగా మనం డ్రై ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇది ఎంత తిన్నా ఏమవ్వదండి, ఎందుకంటే మనం మేజర్గా షుగర్ అనేది యాడ్ చేయట్లేదు, అండ్ అన్ని హెల్దీ ఫ్రూట్స్ని తీసుకుంటున్నాం కనుక ఒక కప్పుకు బదులు 2 కప్పులు తీసుకున్నా ఏమవ్వదన్నమాట. ఈవెన్ నైట్ టైం తీసుకున్నా లైట్గానే ఉంటుంది. నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ని కూడా సన్నగా కట్ చేసేసుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం క్రంచీగా తగులుతూ ఉంటాయి కదా అని చెప్పేసి. నేను డ్రై ఫ్రూట్స్ ఇక్కడ పిస్తా తర్వాత యాడ్ చేశాను. మీకు చూపిస్తున్నప్పుడు మాత్రం బాదం అండ్ జీడిపప్పు మాత్రమే యాడ్ చేశాను. పిస్తా కొంచెమే ఉన్నాయి, అందుకని ఇవి తర్వాత యాడ్ చేశాను. దీంట్లో మీరు ఇలా ప్రిపేర్ చేసుకునేటప్పుడు మాత్రం అట్టిపండు వేసుకోవాలి అనుకుంటే తినే ముందు వేసుకోండి. సో ఇక్కడ నేను ఎందుకు వేసుకోకూడదు అనేసి ఇప్పుడు చెప్తానన్నమాట. ఇక్కడ పాలు అనేవి నాకు కాగాయి. సో నాకు ఎన్ని పాలు కావాలో అన్ని పాలల్లో ఈ కస్టర్డ్ కలిపిన పాలు ఉంటాయి కదా, ఇవి వేసేస్తున్నాను. ఇక్కడ ఇష్టపడే వాళ్ళు ఇలాచీ ఫ్లేవర్ కావాలి అనుకుంటే కొంచెం ఇలాచీ ఫ్లేవర్ కూడా వేసుకోవచ్చు. బాగుంటుందండి, స్మెల్ పరంగా కానీ టేస్ట్ పరంగాను బాగుంటుంది. సో నేను ఇది ఇంకా స్కిప్ చేసేసానమాట, అందుకని ఈసారి వెయ్యలేదు. మామూలుగా ఈ టైంలో వెయ్యాలన్నమాట. దాని తర్వాత నేను ఎందులో అయితే ప్రిపేర్ చేద్దామనుకుంటున్నానో అందులో మన ఈ పాల మిశ్రమాన్ని వేసేసేయాలి. చూస్తున్నారు కదా, నేను ఎక్కడ షుగర్ వెయ్యలేదు. లేదు, మేము స్వీట్ తినాలి అనుకుంటున్నాము అని అనుకుంటే డేట్స్ వేసుకోవచ్చు, డేట్స్ వల్ల వచ్చే షుగర్ స్వీట్నెస్ బాగుంటుంది, అలా కూడా తినలేము అని అనుకునే వాళ్ళు జాగరి పౌడర్ ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. ఇంకా స్వీట్నెస్ కావాలి అనుకునే వాళ్ళు షుగర్కి బదులు పటిక పంచదార పౌడర్ ఉంటుంది కదా, అది వేసుకోవచ్చు అండి. ఎండాకాలం కదా, చలవ చేస్తుంది అన్నమాట. సో నేనైతే ఇక్కడ షుగర్ వేయలేదు. అరటిపండు ఎందుకు నేను ముందు ఇప్పుడు వేయద్దు అన్నానంటే, మనం ఫ్రీజర్లో పెడతాం, దీన్ని ఫ్రిడ్జ్లో పెడతాం. ఒక 3 to 4 hours ఫ్రిడ్జ్లో పెడితే కూల్గా ఉండి చాలా టేస్టీగా ఉంటుంది. సో తినడానికి కూడా ఇష్టపడతారనమాట పిల్లలు కూడాను. ఆ అరటిపండు అనేటటువంటిది ఫ్రీజ్లో చేయకూడదు, ఫ్రీజ్ చేయకూడదు, అందుకని మీరు తినే ముందు అరటిపండుని వేసుకోండి. సో నేను ఫైనల్గా నేను కాసేపు అయిన తర్వాత ట్రై కూడా చేసేసాను, యమ్మీగా ఉందండి. మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలాగా అనిపించింది అన్నమాట. సో మీ అందరికీ నా ఈ ఫ్రూట్ సలాడ్ ఎలా అనిపించింది అనేటటువంటి కింద కమెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోద్దు. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా ఛానల్ని బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.